గోకవరం ఆర్ఎస్ఎస్ బీజేపీ పాపిస్టు దోపిడీ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు అమరవీరుల మార్గంలో పోరాడాలి. ఏపీఆర్సీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కర్ణకుల వీరాంజనీలు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మండల కేంద్రం గోకవరంలో ద లారీ ఓనర్స్ అసోసియేషన్ యూనియన్ ఆఫీస్ భవనంలో అమరవీరుల సంస్మరణ సభ, ఆంధ్రప్రదేశ్ రైతు కూలీ సంఘం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద నుండి ప్రజలు ఎర్రజెండాలు చేతపట్టి అమరులకు నివాళులర్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక విధానాలను వ్యతిరేకంగా నినదిస్తూ సభాస్థలి వరకు ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్సీఎస్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు వల్లూరి రాజాబాబు, సహాయ కార్యదర్శి కడితి సతీష్, డివిజన్ నాయకులు సురేష్, పీఓడబ్ల్యూ జిల్లా నాయకులు వడ్లమూరి మంగాదేవి, పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, దాన్ శ్రీను తదితరులు ప్రసంగించారు. నవంబర్ నెలలో మేము అమరవీరుల వర్ధంతి సభలు జరుపుతాము. దానిలో భాగంగా ఈరోజు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్ని పట్టణాల్లో, అన్ని గ్రామాల్లో మేము మా కేడర్ ఉన్న అన్ని చోట్ల కూడా మేము అమరవీరుల వర్ధంతి సభలు జరుపుతున్నాం. 1975 నుంచి మన దేశంలో సిపిఐఎంఎల్ పార్టీ ఆధ్వర్యంలో నక్సల్ బరీ పోరాటంగా ప్రసిద్ధి చెందినటువంటి పోరాటంలో అనేక మంది అమరులయ్యారు. చారు మజుందార్, చంద్ర పుల్లారెడ్డి, తరిమల నాగిరెడ్డి, నీలం రామచంద్రయ్య, రంగవల్లెక్క తదితర అనేక మంది అమరులయ్యారు. వారందరినీ స్మరించుకుంటూ వారి ఆశయమైనటువంటి దున్నేవానికి భూమి పంచాలనేటువంటి ఆశయాన్ని సాధించడం కోసం, అలాగే ఈ దేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యవాద కార్పొరేటీకరణకు వ్యతిరేకంగా, అలాగే మోడీ మతోన్మాదానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డి అవినీతి పాలనకు వ్యతిరేకంగా మేము మా శ్రేణులందరినీ కూడా చైతన్యం చేయడానికి ఈ నవంబరు మాసమంతా కూడా ఈ అమరవీరుల సభలని జరుపుతున్నాం. గోకవరం మండలంలో కూడా మాకు రంప ఎర్రంపాలు అనేటువంటి గ్రామంలో అక్కడ పేదలకు దక్కాల్సినటువంటి 100 ఎకరాల భూమిని అక్కడ ఉన్నటువంటి పెత్తందారులు కబ్జా చేశారు. దానికి వ్యతిరేకంగా కూడా ఈరోజు మా కేడర్ని మేము ఎడ్యుకేట్ చేస్తూ అమరుల ఆశయంలో పోరాడుతూ ఈ ఆశయాన్ని సాధించడం కోసం ఈ దేశాన్ని భూస్వాములు, పెత్తందారులు, సామ్రాజ్యవాదులకు నుంచి విముక్తి చేయడానికి మేము ఈ నెలలో ఈ సభలను జరుపుతున్నాం.